సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తె మాధురి ఓ యువకుడి మృతికి కారణమైంది. రోడ్డు పక్కన ఫుట్పాత్ పై నిద్రిస్తున్న యువకుడిని కారుతో అతివేగంగా ఢీ కొట్టడంతో అతడు ప్రాణాలు వదిలాడు. సోమవారం మధ్యాహ్నం చెన్నైలోని బీసెంట్ నగర్ లోని కళాకేత్ర కాలనీ వరద రాజశాలిలో ఈ ప్రమాదం జరిగింది. ఫుట్పాత్ పై సూర్య అనే యువకుడు నిద్రపోతుండగా అతడి పైకి కారు దూసుకొచ్చింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూర్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదం సమయంలో కారులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఘటన తర్వాత ఒకరు పరారవగా మరొకరు కాసేపు స్థానికులతో వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిందితులను అరెస్టు చేయకపోవడంతో సోమవారం రాత్రి బీసెంట్ నగర పోలీస్ స్టేషన్ను మృతడి బంధువులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు, కారు రిజిస్ట్రేషన్ నెంబర్, పారిపోయిన మహిళల ఫోటోలున్న వారిని అరెస్టు చేయలేదని నిరసన తెలిపారు. దీంతో సీసీ ఫుటేజ్ను ఆధారంగా ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తె కారు డ్రైవింగ్ చేసినట్టు గుర్తించి ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెకు బెయిల్ వచ్చినట్టు సమాచారం. ఇద్దరు మహిళలు మద్యం మత్తులో ఉన్నట్లు సూర్య బంధువులు ఆరోపిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.